నాకు గొంతుంటే బాగుంటుంది. నా గొంతు సరిపోవట్లేదు. అది మన కాలంలో జరుగుతున్న సంఘటన కాదా? మనకి ఎలియాజర్ రాలేదా? వెళ్ళాక మన అతిథులలో మన ఇస్సాకు ఏ వంటలకైతే ఆమె నీళ్లు పోస్తున్నది, ఆ వంటలే ఆమెను ఎక్కించుకుని ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళి మొదటి చూపులోనే ఆమె ఆమె పైన ప్రేమ.
కోసం మనం చర్చకొచ్చేది లవ్ స్టోరీ నడపడానికి వాకింగ్. క్రీస్తుతో లవ్ స్టోరీ నడపడానికి ఒకరినొకరు లవ్ స్టోరీ చేసుకోవడానికి వాళ్ళు ఎవరైనా వస్తే ఖాళీగా పడుతుంది. ఇక్కడ ఏమైనా మీరు పిచ్చి పిచ్చి కథలు చేసి అనుకో ఖాళీగా పడుతా. మీరు అనొచ్చు పాస్టర్ గారు ఆ మాట మీరు మాట్లాడొచ్చా, గొర్రె పిల్ల మరి పౌరమని వర్తమానం ఇవ్వాలంటే గొర్రె కాలు ఇదిగొట్టే ఎవరో తెలుసా? కాదు, దానికి లేఖనం కూడా ఉంది. ఇక్కడ నువ్వు ఇక్కడ క్రీస్తుతో లవ్ స్టోరీకి వస్తావా, ఆ లవ్ స్టోరీకి నేనే సాయం చేస్తా, గ్రంథాల ద్వారా సాయం చేస్తా, బైబిల్ ద్వారా సాయం చేస్తా, వర్తమానం ద్వారా సాయం చేస్తా, కొనసాగించు. కానీ ఇక్కడ ఒకరికొకరు లవ్ స్టోరీల కోసం వస్తే మాత్రం ఖాళీగా కొడతా. ఇది లవ్ నడిపించే స్థలం కాదు, ప్రేమను నడిపించే స్థలాలు కాదు. ఇది అర్థమవుతుందా? ఇది క్రీస్తుతో ప్రేమలో పడడానికి వచ్చినా జగత్ పునాది వేవడు ముందే వారి చూపులోనే ఆయన వారిని ప్రేమించేస్తారు. మన పేరును వ్యక్తపరుస్తాం, చర్చకు వచ్చి కావాలని పేరును వ్యక్తపరుస్తాం.
ప్రేమను మనం వ్యక్తపరచడానికి చర్చకు వస్తాం. అందుకనే వేరే ఏం లేదు. అందమైన బిల్డింగ్ కాదు మనకు, అందమైన చెరువులు వచ్చే ప్రాంతము కాదు మనకి, ఇక్కడ అందమైన ఇన్స్ట్రుమెంట్లు లేవు ఇక్కడ. కానీ ఎందుకు వస్తా? ఆయనను ప్రేమించడానికి, అమ్మాయిని ప్రేమించడానికి కాదు, అబ్బాయిని ప్రేమించడానికి కాదు, ఆయనను ప్రేమించడానికి. ఉప్పు పక్కకు జరిగిందో గుట్లు పీకేస్తారు. చూపు పక్కకు జరిగిందో నీ కనుగుట్లను పీకడానికి లోయ కాపురం రెడీగా ఉంది. చాలా ఉందా లోయ కాపులు కన్నుల గుట్లను పొడిచి తిరుగుతుంది. జాగ్రత్త, చూపు పక్క జరిగిందో ఏ అమ్మాయి వైపు ఏ పురుషుని వైపు ఇక్కడ తిరిగింది అనుకో, నీ చూపులో తేడా కనపడ్డది అనుకో, బిడ్డ నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ లవ్ టు వన్ అనదర్. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కాదు, క్రీస్తును ప్రేమించుకోవడానికి వస్తుంది. చూపులో తేడా కనపడదు, ఓరు చూపు ఉంటుంది, కామపు చూపు ఉంటుంది. వింటున్నారా? అది కనులతోనే సైగ చేస్తుంది కదేశ. అది కనులతోనే, వీడు కనులతోనే సైగ చేస్తాడట. ఇట్లా అట్లా అట్లా ఇట్లా కళ్ళు అటది ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇవన్నీ దయ్యపు కళ్ళు. దయ్యపు దయ్యం దయ్యం దయ్యం. చూపులో తేడా రావద్దు. మన చూపులో క్రీస్తు ప్రేమ రావాలి. సహోదరికం కనపడాలి. నేను చూస్తే మా అన్నయ్య అన్నట్టు అనిపించాలి, మా చెల్లి మా అక్క అన్నట్టు అనిపించాలి. చెప్పులు వేసుకున్నారా? మోసే వదిలిపెట్టారు చెప్పు.
నాకు వీరికి రక్త సంబంధం ఉంది. ఎలా ఉంది చెప్పండి? నాలో నుండి మూల్యం బయటకు వచ్చాడు. నా పెద్ద కుమారుడు మూల్యం ఎక్కడ నుండి వచ్చాడు? నాలో నుండి వచ్చాడు. అందుకే అతను డిఎన్ఏ టెస్ట్ చేస్తే నా డిఎన్ఏతో కలిసి పలానాడికి పిల్లలు పుట్టి వాని పిల్లవాడైనా కాదనే టెస్ట్ చేయండి చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ తండ్రి డిఎన్ఏ కొడుకులో చిన్న గోడు తీసుకున్నా చాలు వాడు ఏడు పుట్టిడో చెప్పారు. అన్నాడు మొన్నదాకా మన రాష్ట్రపతిగా పనిచేసిన ఆ తివారీ గారు అక్రమంగా ఒక కొడుకుని అన్నాడు. కానీ అతను కొడుకు కాదు నా కొడుకు కాదని వాదించి 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 ముసలోడు లాస్ట్ డిఎన్ఏ టెస్ట్ లో వాడి కొడుకుని సర్చ్ కొంత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవును రోహిత్ శర్మ నా కొడుకు అని చెప్పాడు. డిఎన్ఏ ఎలా వస్తుంది అంటే ఎవరితో ఉంటారు? డిఎన్ఏ కేవలం తల్లిలో నుండి వచ్చిన కుమారుడికి మాత్రమే మాత్రమే వస్తారు. అర్థమైందా? అర్థమైందన్నానే చెప్పండి. ఇప్పుడు లోకంలో బయట వచ్చి డాడీ అనిపించింది అనుకో, వాళ్ళ మీద కేసు పెట్టింది అనుకో, మరి బాధలేదు. ఎందుకు బాధలేదు తెలుసా? వాడు ఎన్ని మార్ఫింగ్లు చేసి నా ఫోటో వాళ్ళ ఫోటో కలిసి దింపుకున్నా ముఖాలు మార్చచ్చు, ఫోటోలు మార్చొచ్చా లేదా మార్చచ్చు. మార్ఫింగ్ అంటారు దాన్ని. మార్ఫింగ్ ద్వారా ముఖాలు మార్చి నా ముఖం అక్కడ పెట్టిగో మా డాడీతో నేను చిన్నప్పుడు దిగిన ఫోటోని చిన్నప్పుడు పెద్దదాకా దిగిన ఫోటోలన్నీ చూపించిన గోరి ఏమంటాడు అంతే వాడు. ఎవరు లేరు
అనాథ బట్టి చచ్చిపోయే పిల్లలు వచ్చి వచ్చి ఆమె ఆమె దగ్గర దాచుకునేటప్పుడు రెండేళ్ళు కాసు ఉన్నాయి బయట అదే ఆమె జీవనం కాసు పెట్టుకునేస్తున్నారు వాడికి రివలేషన్ లేదని నాకు అప్పుడే అర్థమయ్యింది.